हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मल्लिका वंटलु। नेनु मी मल्लिका। ई रोज मन रेसिपी बेंडकाय पुलुसु अंडी। चाला ईजीगा सिंपल गा ई बेंडकाय पुलुसुनु तयारु चेसुकोवच्चंडी। ई बेंडकाय पुलुसु तयारी विधानम इक्कड चूसेद्दाम। ఇక్కడ నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకుంటున్నానండి। ఈ బెండకాయని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇంకా పులుసు కోసం చింతపండు తీసుకుంటున్నానండి। పులుపుకు తగ్గ చింతపండు, పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నానండి। నేను హాఫ్ కిలో బెండకాయలకి పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు సరిపోతుందండి। చింతపండును ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి। చూడండి, బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి। మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు। పులుసు కోసం బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుంటేనే పులుసులో బెండకాయ ముక్కలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు। ఇంకా ఈ పులుసు కోసం రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకోవాలండి। వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలండి। ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి। 3 పచ్చిమిర్చి తీసుకోవాలి, వీటిని కూడా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి। ఈ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి। పోపు చిటపటమన్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలండి। అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని దోరగా వేయించుకోవాలండి। చూడండి, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాయండి। ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలండి। చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి బెండకాయ పులుసు। చూడండి, టమాటా ముక్కలు కూడా వేగిపోయాయండి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి। బెండకాయ ముక్కలు వేసేసుకున్నాక ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి। అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి। ఇలా ఉప్పు పసుపు వేసుకున్నాక మరొకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి। ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని బెండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలండి। మధ్య మధ్యలో బెండకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడగంటిపోతుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి। చూడండి, బెండకాయ ముక్కలు మనకి చక్కగా మగ్గిపోయాయండి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి। ఇలా కారం వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి। ముందుగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్పై ప్రెస్ చేయండి। ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి। బెండకాయ పులుసు చేయడం రాని వాళ్ళు మన ఛానల్లో బెండకాయ పులుసును చూసి చేయండి, చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం చేసుకొని ఈ బెండకాయ ముక్కల్లోకి వేసేసుకోవాలండి। చూడండి, మీకు మీరు పులుపుకు తగ్గ చింతపండు తీసుకోండి। బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి। వేడివేడి అన్నంలో బెండకాయ పులుసు వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది। ఇలా పులుసును వేసుకున్నాక ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని పైన నురుగు ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి। చూడండి, పైన నురుగు ఫామ్ అయ్యి ఉడుకుతూ ఉంది బెండకాయ పులుసు। ఇప్పుడు స్లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి। మూతని కొద్దిగా గ్యాప్తో పెట్టుకోవాలండి, అలా గ్యాప్ పెట్టుకుంటే మనకి పులుసు అనేది పొంగకుండా ఉంటుంది బయటికి। మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడగంటిపోతుంది। ఇలా మనం ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి। చూడండి, బెండకాయ పులుసు మనకి రెడీ అయిపోయింది। అంతేనండి, టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి। సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు।